Good afternoon, all of you. This is Yamurudi Krishnan, Assistant Professor, Department of Mechanical Engineering. Today, I am explain about what is the working principle and what is the operation of capstan lathe. In previous class, I will discuss about the what are the different types of production lathes. So in production lathes, there are so many different types: turret lathes, capstan lathes, automatic lathes, semi-automatic lathes. So many different types of production lathes are available. Yesterday I am explained turret lathe. So నేను వచ్చేసరికి మీకు ప్రీవియస్ క్లాస్లో టరెట్ లేత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది క్యాప్స్టన్ లేత్. వాట్ ఈస్ క్యాప్స్టన్ లేత్? వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్యాప్స్టన్ లేత్? హౌ వీ మ్యానుఫ్యాక్చర్ దట్ క్యాప్స్టన్ లేత్? వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ వి పర్ఫామ్ ఆన్ ద క్యాప్స్టన్ లేత్? సో ఈ క్యాప్స్టన్ లేత్ అంటే ఏమిటి? అసలు ఈ క్యాప్స్టన్ లేత్ మిషన్ ఎలా తయారు చేస్తారు? ఓకే, సో క్యాప్స్టన్ లేత్ మిషన్ మీద ఏ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టరెట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్? ఆ టరెట్ లేత్ కి క్యాప్స్టన్ లేత్ కి ఉన్న డిఫరెన్స్ ఏంది? దాని మీద ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు? క్యాప్స్టన్ లేత్ మీద ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాప్స్టన్ లేత్? సో దీస్ టాపిక్స్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, సో మనకి టైప్స్ ఆఫ్ లేత్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ ఉన్నాయండి. ఓకే, సో ఆటోమేటిక్ లేత్ అని, సెమీ ఆటోమేటిక్ లేత్, టరెట్ లేత్, క్యాప్స్టన్ లేత్, కంప్యూటర్ కంట్రోల్ లేత్. సో టరెట్ లేత్ కి క్యాప్స్టన్ లేత్ కి ద మెయిన్ చేంజ్ ఏంటంటే, టరెట్ లేత్ లో టరెట్ స్లైడ్ అనేది ఉంటుందని చెప్పాను. టరెట్ లేత్ లో టరెట్ స్లైడింగ్ అనేది ఉంటుంది విత్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ టూల్ పో విత్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ టైల్ స్టాక్. సో టైల్ స్టాక్ ప్లేస్ లో మనకి టరెట్ స్లైడ్ అనేది ఉంటుందని చెప్పాను. అలానే క్యాప్స్టన్ లేత్, ఇన్ క్యాప్స్టన్ లేత్ ద టైల్ స్టాక్ విల్ బి రీప్లేస్డ్ విత్ ది ఆక్సిలరీ స్లైడ్. సో అక్కడ టైల్ స్టాక్ ప్లేస్ లో ఆక్సిలరీ స్లైడింగ్ అనేది మనకి ఉంటుంది అని చెప్పాను, అర్థమైందా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది టరెట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్. అండ్ నెక్స్ట్ వన్, the tool post of the engine lathe is replaced by a cross slide which can hold number of tools. So turret lathe lo vache sariki manaki tool post anedi undadu. Aa tool post place lo oka cross sliding anedi untundi. Aa cross sliding enduku use chestam ante, number of tools ni hold cheyadaniki ee cross sliding ni use chestam ani cheppanu. Adu vache sariki turret lathe. Alane క్యాప్స్టన్ లేత్ లో ఏం యూస్ చేస్తారు? ఇక్కడ టూల్ పోస్ట్ యూస్ చేస్తారా, లేదు అంటే క్రాస్ స్లైడింగ్ నే యూస్ చేస్తారా అనేది చూద్దాం. ఓకేనా? సో యూ కెన్ సీ దిస్ ఇస్ ది క్యాప్స్టన్ లేత్ మిషన్. సో ఇన్ దిస్ క్యాప్స్టన్ లేత్ మిషన్ దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్యాప్స్టన్ లేత్ మిషన్. ఓకే, so you can observe this diagram. There is a feed box, headstock spindle, bed, carriage, feed rod, lead screw, saddle for ram, slide or ram, hexagonal turret, tool post. So manaki turret lathe lo vache sariki tool post anedi undadu. Aa tool post place lo manaki tool post ni replace chesi అక్కడ క్రాస్ స్లైడింగ్ అనేది తీసుకుంటాము. ఆ క్రాస్ స్లైడింగ్ ఎందుకు తీసుకుంటామంటే నంబర్ ఆఫ్ టూల్స్ ని హోల్డ్ చేయడానికి తీసుకుంటామని చెప్పారు. బట్ ఇన్ దిస్ క్యాప్స్టన్ లేత్ ఐఎమ్ యూజింగ్ టూల్ పోస్ట్. సో ఇక్కడ టూల్ పోస్ట్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ టూల్ పోస్ట్ లో ఏంటంటే టూల్ ని హోల్డ్ చేయడానికి టూల్ పోస్ట్ అనేది కానీ యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి, కాలమ్ 1, కాలమ్ 2, హెడ్ స్టాక్, అలానే ఇక్కడ టైల్ స్టాక్ అనేది లేదమ్మా. ఈ టైల్ స్టాక్స్ ప్లేస్ లో ఏముంది?
ఇక్కడ సబ్ బెడ్ ఆ శాడిల్ ఏదైతే ఉందో ఇక్కడ మోషన్ ఇచ్చారు చూడండి, ఆక్సిలరీ స్లైడింగ్, ఆక్సిలరీ స్లైడింగ్ అనేది ఇచ్చాడు అక్కడ. టూల్ పోస్ట్ ని రీప్లేస్ చేసి ఆక్సిలరీ స్లైడింగ్ అనేది మనకి ఇచ్చాడు అన్నమాట. ఓకేనా? సో జస్ట్ అబ్జర్వ్ ది డయాగ్రామ్. ఓకే, ఓకే జస్ట్ అబ్జర్వ్ ద డయాగ్రామ్. దెర్ ఈస్ డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ దీస్ క్యాప్స్టన్ లేర్. సో ఫీడ్ బాక్స్, హెడ్ స్టాక్, టూల్ పోస్ట్, బెడ్, క్యారేజ్, లీడ్ స్క్రూ, ఫీడ్ రాడ్, స్లైడ్ ఆర్ ర్యామ్, శాడిల్ ఫర్ ర్యామ్, హెక్సాగనల్ టరెట్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ దీస్ క్యాప్స్టన్ లేర్. హౌ వీ మ్యానుఫ్యాక్చర్ దిస్ క్యాప్స్టన్ లేర్? అసలు ఈ క్యాప్స్టన్ లేత్ని ఎలా తయారు చేయాలి? Okay, so you can observe there is a column 1, column 2, pan, headstock, carriage, saddle, auxiliary, sliding, tool post, bed. So these are all assembling parts. These are all assembled parts. So ee capstan lathe anedi mottham different types of parts annitni kalipi oka assembling anedi chesthe andi annitni kalipite ఒక మిషన్ అనేది, ఒక క్యాప్స్టన్ లేత్ అనేది తయారైంది. సో ది హౌ వి మ్యానుఫ్యాక్చర్ దిస్. సో ఇక్కడ బెడ్ అనేది ఒకటి ఉంది, కాలమ్ 1, కాలమ్ 2. సో వీటిని మనం ఏం చేస్తామంటే క్యాస్టింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. అలానే హెడ్ స్టాక్స్ కానీ, టెయిల్ స్టాక్స్ కానీ, సో వీటన్నిటిని ఏం చేస్తాం అంటే, అంటే ఆల్మోస్ట్ బిగ్గర్ పార్ట్స్ మొత్తాన్ని కొంచెం క్యాస్టింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. క్యాస్టింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. సో తయారు చేసిన తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇచ్చి, సో మిషనింగ్ ప్రాసెస్ చేసి మనకి ఏ సైజు ఎలా కావాలో ఆ సైజెస్లోకి సమ్ ఫినిషింగ్ ఆపరేషన్స్ అనేవి చేసి మనకు కావాల్సిన విధంగా చేసుకుంటాం. అలానే స్మాల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఆ లీడ్ స్క్రూ కానీ, ఫీడ్ బాక్స్, ఆ లివర్స్, క్యారేజీ, ఫీడ్ రాడ్, లీడ్ స్క్రూ, ర్యాము, స్లైడింగ్ ర్యాము, హెక్సాగనల్ టరెట్. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ పార్ట్స్. సో ఈ పార్ట్స్ అన్నిటిని మనం ఎలా తయారు చేస్తామంటే మెషినింగ్ ప్రాసెస్, డిఫరెంట్ మెషినింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. సో తయారు చేసిన ఈ కాంపోనెంట్స్ అన్నిటినీ అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి అసెంబుల్ చేసి ఫైనల్గా మనకి ఒక క్యాప్స్టన్ లేత్ మిషన్ అనేది తయారు చేసుకుంటాం. అర్థమైందా? సో ఇలా ఈ ఆపరేషన్స్ ద్వారా క్యాప్స్టన్ లేత్ మిషన్ని తయారు చేసుకుంటాం. వాట్ ఆర్ ది మెటీరియల్స్ యూజింగ్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ మిషన్? మ్యాక్సిమం ఐరన్ మెటీరియల్స్ని యూజ్ చేసి, ఐరన్ అండ్ అల్యూమినియం షీట్స్, షీట్ మెటల్స్ని యూజ్ చేసి ఈ యొక్క క్యాప్స్టన్ లేత్ అనే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారనమాట. అర్థమైందా? సో ఇట్ ఈజ్ ఏ ప్రొడక్షన్ లేత్. సో క్యాప్స్టన్ లేత్ ఈజ్ ఏ ప్రొడక్షన్ లేత్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, ఈ క్యాప్స్టన్ లేత్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కువగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తారు. అందుకే వీటిని ప్రొడక్షన్ లేత్స్ అంటారు. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేత్స్ అంటే, టరెట్ లేత్ కానీ, క్యాప్స్టన్ లేత్, ఆటోమేటిక్ లేత్, కంప్యూటర్ కంట్రోల్ లేత్, సెమీ ఆటోమేటిక్ లేత్స్. సో ఇవన్నీ ఏం చేస్తారంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తారు. సో అందుకోసం వీటిని ప్రొడక్షన్ లేత్స్ అంటారనమాట. సో ఇట్ ఈస్ ప్రొడక్షన్ లేత్ యూజ్డ్ ఫర్ లైట్ డ్యూటీ వర్క్ పీసెస్. సో ఈ క్యాప్స్టన్ లేత్ని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే, చిన్న చిన్న కాంపోనెంట్స్ని తయారు చేయడానికి, చిన్న చిన్న వాటికి మిషనింగ్ ప్రాసెస్ చేయడానికి ఈ క్యాప్స్టన్ లేత్ అనే మిషన్ని యూజ్ చేస్తామన్నమాట. స్మాల్ ఇన్ సైజ్ యాజ్ కంపేర్డ్ టు టరెట్ లేత్.
టరట్ లేత్ తో కంపేర్ చేసుకుంటే క్యాప్స్టన్ లేత్ యొక్క సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, ద కంపేర్ టు టరట్ లేత్, సో ద క్యాప్స్టన్ లేత్ సైజ్ ఈజ్ లెస్ అని చెప్తున్నాడు. స్మాల్ ఇన్ సైజ్ యాజ్ కంపేర్ టు టరట్ లేత్. ఇట్ ఆల్సో హ్యావ్ టరట్ దట్ రీప్లేసెస్ టెయిల్ స్టాక్. సో ఇక్కడ టెయిల్ స్టాక్ అనేది మనకి ఉండదు అని చెప్తున్నాడు. టరట్ లేత్లో ఏమవుతుంది, టరట్ లేత్లో కానీ క్యాప్స్టన్ లేత్లో కానీ టెయిల్ స్టాక్ ఉండదు. ఆ టెయిల్ స్టాక్ ప్లేస్లో ఆంగులరీ స్లైడింగ్ అనేది మనకి ప్లేస్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. అలానే మల్టిపుల్ టూల్స్ సెట్ టు మెషిన్ పార్ట్, మల్టిపుల్ టూల్స్ సెట్ టు మెషిన్ పార్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని కూడా మనం దీంతో సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. స్మాల్ మా టూల్ పోస్ట్లో ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఒక టూల్ పెట్టుకున్న తర్వాత దెన్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టూల్, నెక్స్ట్ ఇంకొక టూల్, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. స్టిల్ మే రిక్వైర్ సమ్ ఆపరేటర్ స్కిల్. సో క్యాప్స్టన్ లేత్ని కొంచెం పర్ఫామ్ చేయాలి అంటే కొంచెం స్కిల్డ్ ఆపరేటర్ అనేవాడి స్టిల్ మే రిక్వైర్ సమ్ ఆపరేటర్ స్కిల్ మీన్స్ సో స్కిల్డ్ ఆపరేటర్ అనే అతను కావాలి ఈ క్యాప్స్టన్ లేత్ని వర్క్ చేయాలి అంటే చెప్తున్నారు. సో నెక్స్ట్, ద థరెట్ ఆఫ్ ది క్యాప్స్టన్ లేత్ మిషన్ ఈస్ మౌంటెడ్ ఆన్ ఎ స్లైడ్ ఆర్ ర్యామ్ విచ్ కెన్ బి మూవ్ లాంగిట్యూడ్నల్లీ ఆన్ ది శాడిల్ ఫర్ ద ఫీడింగ్ ది టూల్స్. సో యూ కెన్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. ఇన్ దట్ హెడ్ స్టాక్ ఐ విల్ ఫిక్స్ ఎ కాంపోనెంట్. సో ఈ హెడ్ స్టాక్లో నేను ఏం చేశాను అంటే ఒక కాంపోనెంట్ అనేది హెడ్ స్టాక్లో కాంపోనెంట్ అనేది ఫిక్స్ చేశాను. సో నువ్వు ఇక్కడ చూడండి, హెక్సాగనల్ టరెట్ ఒకటి ఉంది, శాడిల్ ర్యామ్ అనేది ఉంది. సో అది స్లైడింగ్ అనేది అవుతుందన్నమాట. అక్కడ స్లైడింగ్ అయ్యి టూల్స్ని హోల్డ్ చేయడానికి కానీ లేదంటే ఏదన్నా షేప్స్లోకి తీసుకొని రావాలంటే ఈ స్లైడింగ్ మోషన్ అనేది మనకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ద శాడిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది బెడ్. సో శాడిల్ అనేది మౌంట్ బెడ్కి మౌంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ బెడ్ ఇచ్చారు చూడండి, దిస్ ఈస్ ద బెడ్. సో ఇక్కడ బెడ్ అని ఉంది చూడండి, ఫీడ్ బాక్స్ పైన బెడ్ అని ఉంది. ఈ బెడ్కి శాడిల్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ బెడ్కి శాడిల్ ఫర్ ర్యామ్, స్లైడ్ ఫర్ స్లైడ్ ఆర్ ర్యామ్ అని ఇచ్చాడు. సో శాడిల్ అనేది బెడ్కి ఫిక్స్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ద శాడిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది బెడ్. ద టరెట్ ఈస్ జనరల్లీ హెగ్జాగనల్ బట్ మే ఆల్సో బి స్క్వేర్ ఆర్ రౌండ్. ద టరెట్ ఈస్ జనరల్లీ హెగ్జాగనల్. సో టరెట్ అనేది మ్యాక్సిమం హెగ్జాగనల్ షేప్లోనే ఉంటుంది, బట్ మే ఆల్సో కొన్ని వచ్చేసరికి స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ టరెట్ అనేది ఉంది చూడండి, మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టరెట్ హెడ్ అనేది కూడా మనం ఒకటి ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. టరెట్ హెడ్ అనేది కూడా ఈ క్యాప్స్టన్ లేత్ మిషన్లో మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అది వచ్చేసరికి హెగ్జాగనల్లో కానీ టరెట్ హెడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మల్టిపుల్ ఆఫ్ టూల్స్ని హోల్డ్ చేయడానికి ఈ టరెట్ హెడ్ అనేది యూజ్ అవుతుంది. అర్థమైందా? టరెట్ హెడ్ అనేది మల్టిపుల్ టూల్స్ని హోల్డ్ చేయడానికి టరెట్ హెడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మోర్ దాన్ వన్ టూల్ మే బి మౌంట్ దిస్ టైప్ ఆఫ్ మిషన్ ఈస్ హయ్యర్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ఈస్ సూటబుల్ ఫర్ మెషినింగ్ బార్స్ ఆఫ్ అప్ టు 60 mm ఇన్ డయామీటర్. సో దిస్ టైప్ ఆఫ్ మిషన్ ఈస్ లైటర్ ఇన్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ ఈస్ వెరీ లైట్ కంపేర్ టు టరెట్ లేత్ అండ్ ఈస్ సూటబుల్ ఫర్ మిషనింగ్ బార్స్ అప్ టు 60 mm ఇన్ డయామీటర్. సో ఈ క్యాప్స్టన్ లేత్లో అప్ టు ఎంత వరకు చేయొచ్చాయా అంటే 60 mm మీన్స్ 6 cm వరకు, 6 cm అంటే 60 mm డయామీటర్ ఉన్నంత వర్క్ పార్ట్స్ వరకు మనం చేయొచ్చు అని చెప్తున్నాడు ఆపరేషన్ అనేది. అలానే మోర్ దాన్ వన్ టూల్ మే బి మౌంటెడ్ ఆన్ ది సేమ్ ఫేస్ ఆన్ ది టరెట్ మేకింగ్ ఇట్ పాసిబుల్ టు మెషిన్ మోర్ దాన్ వన్ సర్ఫేస్ ఎట్ ది సేమ్ టైమ్. మోర్ దాన్ వన్ టూల్ మే బి మౌంటెడ్ ఆన్ ది సేమ్ ఫేస్ ఆన్ ది టరెట్ మేకింగ్ ఈజ్ పాసిబుల్ టు మెషిన్ మోర్ దాన్ వన్ సర్ఫేస్ ఎట్ ది సేమ్ టైమ్. సో ఇది టరెట్ హెడ్ని యూస్ చేసి మోర్ దాన్ వన్ టూల్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టూల్స్ని కూడా యూస్ చేసి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్, సపోజ్ ఒకటి డ్రిల్లింగ్ కావచ్చు, ఇంకొకటి స్లాటింగ్ ఏదో ఒకటి కావచ్చు, ఇలా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు ఒకే వర్క్ పీస్ మీద అని కూడా చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాప్స్టన్ లేత్. సో క్యాప్స్టన్ లేత్ మీద ఆపరేషన్స్ అనేవి అలా చేస్తూ ఉంటారమ్మ. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫామ్ ఆన్ దిస్ క్యాప్స్టన్ లేత్? ఈ ఎలాంటి టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి క్యాప్స్టన్ లేత్ మీద తయారు చేస్తూ ఉంటారు?
సో క్యాప్స్టన్ లేత్ మీద వచ్చేసరికి డ్రిల్లింగ్ అనేది ఆపరేషన్ చేసుకోవచ్చు, బోరింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు, స్లాటింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు, కట్టింగ్ ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు, షేపింగ్ చేసుకోవచ్చు. సో ది సో మెనీ డిఫరెంట్ ఆపరేషన్స్ వీ షుడ్ పర్ఫామ్ ఆన్ దిస్ క్యాప్స్టన్ లేత్. బట్ ద సైజ్ ఆఫ్ ది వర్క్ పీస్ షుడ్ బి స్మాల్ కంపేర్ టు ది టరెట్ లేత్. సో టరెట్ లేత్లో ఏంటంటే పెద్ద పెద్ద కాంపోనెంట్స్ కూడా ఈ మెషినింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. బట్ క్యాప్స్టన్ లేత్లో వచ్చేసరికి స్మాల్ ఎక్విప్మెంట్ సైజ్ ఉన్న వాటికి మాత్రమే ఆపరేషన్స్ అనేవి చేస్తామన్నమాట. ఓకే, వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ టరెట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్? వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ టరెట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్? టరెట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్. సో టరెట్ లేత్, టరెట్ మౌంటెడ్ డైరెక్ట్లీ ఆన్ ది సాడిల్. సో టరెట్ లేత్కి క్యాప్స్టన్ లేత్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏందో మనకు చెప్తున్నాను అనమాట. సో టరెట్ మౌంటెడ్ డైరెక్ట్లీ ఆన్ ది సాడిల్. సో టరెట్ అనేది డైరెక్ట్గా సాడిల్కి ఫిక్స్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాడు. క్యాప్స్టన్ లేత్లో టరెట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది ఆక్సిలరీ స్లైడింగ్. సో ఈ టరెట్ని మనం ఎందుకు క్యాప్స్టన్ లేత్లో టరెట్ని ఎందుకు యూజ్ చేస్తున్నామా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని హోల్డ్ చేయడానికి క్యాప్స్టన్ లేత్లో టరెట్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ టరెట్ అనేది డైరెక్ట్గా శాడిల్కి ఫిక్స్ అయ్యింది. క్యాప్స్టన్ లేత్లో టరెట్ అనేది ఆక్సిలరీ స్లైడింగ్కి ఫిక్స్ అయ్యింది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టరెట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్. ఫర్ ఫీడింగ్ ద టూల్స్ ఎంటైర్ శాడిల్ ఈజ్ మూవ్డ్. సో టూల్ అనేది ఫీడింగ్ అనేది ఇవ్వాలి అంటే ఎంటైర్ శాడిల్ మొత్తం మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట టరెట్ లేత్లో అయితే. క్యాప్స్టన్ లేత్లో చూడండి, శాడిల్ ఈజ్ ఫిక్స్డ్ అట్ ఏ కన్వీనియంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది వర్క్. శాడిల్ అనేది ఫిక్స్ చేసే ఉంటుంది క్యాప్స్టన్ లేత్లో, శాడిల్ అనేది మూవ్ అవ్వదు. అట్ ఏ కన్వీనియంట్ డిస్టెన్స్ ఫ్రమ్ దట్ వర్క్, ఆ వర్క్ ఏదైతే ఉందో దానికి కన్వీనియంట్ ఎంత డిస్టెన్స్ అయితే కావాలో అంత డిస్టెన్స్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. వెరీ హై రిజిడిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే టూల్ సపోర్ట్ యూనిట్ ఈజ్ సబ్జెక్ట్ టు బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్. సో బెండింగ్ అవటానికి కానీ ఏదైనా డిఫ్లెక్షన్స్ రావటానికి కానీ ఈ యొక్క క్యాప్స్టన్ లేత్లో టూల్ అనేది సపోర్టింగ్గా ఉంటుందని చెప్తున్నాడు. కెన్ హ్యాండిల్ హెవియర్ జాబ్స్. సో ఈ టరెట్ లేత్లో హై అమౌంట్ ఆఫ్ హెవియర్ జాబ్స్ మీన్స్ సైజ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ వీ విల్ టేక్ వెరీ హ్యూజ్ జాబ్స్ ఆల్సో టేక్ ఇన్ దిస్ టరెట్ లేత్. ఎక్కువ పెద్ద సైజు ఉన్న జాబ్స్ను కూడా మనం టరెట్ లేత్లో ఆపరేషన్ అనేది చేయొచ్చు, మిషనింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే క్యాప్స్టన్ లేత్లో కన్ఫైన్ టు లైటర్ అండ్ స్మాలర్ లోడ్స్ కంపేర్ టు టరెట్ లేత్. క్యాప్స్టన్ లేత్లో వచ్చేసరికి కొంచెం చిన్న కాంపోనెంట్స్ని స్మాలర్ లోడ్స్ అంటే తక్కువ వెయిట్ ఉన్న కాంపోనెంట్స్ని మాత్రమే మిషనింగ్ ఆపరేషన్ అనేది చేస్తామని చెప్తున్నాడు. మ్యాక్సిమం బార్ సైజ్ ఈజ్ అప్ టు 200 mm. సో మ్యాక్సిమం బార్ సైజ్ వచ్చేసరికి అప్ టు 200 mm వరకు మ్యాక్సిమం టరెట్ లేత్తో మనం తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. మ్యాక్సిమం బార్ సైజ్ ఈజ్ అప్ టు 60 mm డయామీటర్. సో 60 mm డయామీటర్ ఉన్న అంతవరకే క్యాప్స్టన్ లేత్లో మనం తీసుకోగలమని చెప్తున్నాడు. టూల్ ట్రావెల్స్ ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ ఆఫ్ ది బెడ్. టూల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూవ్ అవుతుంది? సో టూల్ అనేది ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ ఆఫ్ ది బెడ్. బెడ్ అయితే బెడ్ ఎంత దూరం ఉంటుందో బెడ్ ఉన్నంత దూరం టూల్ అనేది మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు టరెట్ లేత్లో. బట్ లిమిటెడ్ టూల్ ట్రావెల్. క్యాప్స్టన్ లేత్లో మాత్రం బెడ్ అంతటా మూవ్ అవ్వదు, లిమిటెడ్ అంటే కొంచెం మాత్రమే టూల్ అనేది మూమెంట్ అనేది ఉంటుంది. సపోజ్ టరెట్ లేత్కి బెడ్ అనేది ఒక 1000 mm ఉందనుకోండి, బెడ్ అనేది ఒక 1000 mm ఏదో ఉందనుకోండి. సో ఈ 1000 mm ఉంటే టూల్ అనేది 1000 mm మూవ్ అవుతుంది. బట్ క్యాప్స్టన్ లేత్లో 1000 mm ఉంటే జస్ట్ ఒక 100 mm ఆ 200 mm మాత్రమే మూవ్ అవుతుంది. ఇలా లిమిటెడ్ టూల్స్ ట్రావెల్ మాత్రమే జరుగుతుందని చెప్తున్నాడు. రేట్ ఆఫ్ టూల్ ఫీడింగ్ రిలే టూల్ ఈ స్లోవర్. టూల్ ఫీడింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అని చెప్తున్నాడు. రేట్ ఆఫ్ టూల్ ఫీడింగ్ రిలేటివ్లీ ఫాస్టర్, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఫీడింగ్ అనేది చెప్తున్నాడు. రీచ్ ఓవర్ టైప్ ఆఫ్ ఫీడింగ్ అంటే మనం ఎంత డెప్త్ ఆఫ్ కట్ ఇస్తున్నాం టూల్, ఎంత డెప్త్ ఆఫ్ కట్ ఇస్తున్నాం, సపోజ్ 1 mm ఆ 2 mm 3 mm. సో ఎంత డెప్త్ ఆఫ్ కట్ అనేది ఫీడింగ్ అనేది ఇస్తున్నాము. సో అలా ఇవ్వటాన్ని ఫీడింగ్ అంటారమ్మా. సో అది టరెట్ లేత్లో
కొంచెం స్లోగా ఉంటుందని చెప్తున్నాడు. అదే క్యాప్స్టన్ లేతలో అయితే కాంపోనెంట్స్ కొంచెం చిన్నవి కాబట్టి సో మనం తీసుకునే ఫీడింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. రీచ్ ఓవర్ టైప్ ఆర్ సైడ్ హంగ్ టైప్ క్యారేజ్ యూజువల్లీ ఎక్విప్డ్ విత్ ది రీచ్ ఓవర్ టైప్ క్యారేజ్. సో క్యారేజ్ అనేది రీచ్ ఓవర్ టైప్ ఆఫ్ సైడ్ హంగ్ టైప్ క్యారేజ్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇక్కడ క్యారేజ్ అని ఉంది చూడండి. సో టూల్ పోస్ట్ దగ్గర కింద క్యారేజ్ అని ఉంది, అక్కడ హంగ్ టైప్ క్యారేజ్ అనేది టరట్ లేత్లో యూజ్ చేస్తాము. అదే క్యాప్స్టన్ లేత్లో అయితే యూజువల్లీ ఎక్విప్డ్ విత్ ది రీచ్ ఓవర్ ది టైప్ క్యారేజ్, రీచ్ ఓవర్ టైప్ ఆఫ్ క్యారేజ్ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది టరట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్. ఓకే, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది క్యాప్స్టన్ లేత్? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాప్స్టన్ లేత్? గ్రేటర్ ప్రొడక్షన్ ఓవర్ ఏ గివెన్ పీరియడ్. తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఈ క్యాప్స్టన్ లేత్ వల్ల మనకి వస్తుందని చెప్తున్నాడు అనమాట. ఇన్ టైమ్ ఆఫ్ వర్క్ ఐఎమ్ గెటింగ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్, సో తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. మోర్ ఎకానమీ ఇన్ ఫ్లోర్ స్పేస్, సో ఫ్లోర్ స్పేస్ మనకి ఎంత ఉందంటే తక్కువ స్పేస్లో మిషన్కి సరిపడా ఉన్న ప్లేస్లో అరేంజ్ చేసుకొని ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ స్పేస్లో కూడా మిషన్ని సెటప్ చేసుకొని ఆ మిషన్కి ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై అవుతుందో అక్కడ నుంచి జస్ట్ కొంచెం స్పేస్ ఉంచుకొని దాంట్లో ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద మోర్ ఎకానమీ ఇన్ ఫ్లోర్ స్పేస్, మోర్ కాన్సిస్టెంట్లీ యాక్యురేట్ వర్క్ దెన్ టరెట్స్. యాక్యురేట్ వర్క్ అనేది మోర్ కాన్సిస్టెంట్లీ యాక్యురేట్ వర్క్ దెన్ టరెట్స్. సో టరెట్ లేత్లో కంటే మోర్ యాక్యురసీ అనేది ఈ క్యాప్స్టన్ లేత్లో మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే మోర్ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్, సో ప్రొడక్షన్ అనేది కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుంది. మోర్ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్, కాన్స్టెంట్గా ప్రొడక్షన్ అనేది ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నాడు. స్క్రాప్ లాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై రెడ్యూసింగ్ ఆపరేటింగ్ ఎర్రర్. సో దేంట్లో అయినా అంతేనమ్మా, ఆ టరెట్ లేత్ మిషన్స్లో అయినా క్యాప్స్టన్ లేత్ మిషన్స్లో అయినా ఆటోమేటిక్ లేదు దేంట్లో అయినా ఆపరేటర్ అనేవాడు ఎర్రర్స్ని రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్క్రాప్ రేట్ అనేది తగ్గుతుంది. ఎర్రర్స్ రెక్టిఫై అయితే స్క్రాప్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. సో స్క్రాప్ లాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై రెడ్యూసింగ్ ది ఆపరేటింగ్ ఎర్రర్. డ్యూరింగ్ మిషన్ ఆపరేషన్ ఆపరేటర్ ఈజ్ ఫ్రీ టు ఆపరేట్ అనదర్ మిషన్, కెన్ ఇన్స్పెక్ట్ కంప్లీటెడ్ పార్ట్స్. సో మిషనింగ్ ఆపరేషన్ అనేది మనం ఫీడింగ్ అనేది ఇచ్చేసాము, ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంది. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు అతను ఇంకొక మిషన్ని కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. సో దట్ దీస్ ఆర్ ది డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది క్యాప్స్టన్ లేత్ మిషన్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. సో దీస్ ఆర్ ది వర్కింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ది క్యాప్స్టన్ లేత్ మిషన్. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టోల్డ్ అబౌట్ ది వాట్ ఆర్ ది ఆటోమేటిక్ లేత్ మిషన్స్ అండ్ సెమీ ఆటోమేటిక్ లేత్ మిషన్స్. I will explain in next class. Okay, so thank you guys.